యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలంలో భారీగా గంజాయి పట్టుకున్నారు చౌటుపల్లి పోలీసులు. ఆంధ్ర నుండి కేరళకు తరలిస్తున్న సుమారు 100 కిలోల గంజాయిని మరియు 10 కిలోల ఆసిస్ ఆయిల్ పట్టుకున్నారు. చౌటుపల్లి ఏసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి వివరాలు తెలుపగా, ఆంధ్ర ప్రాంతం లంబసింగి నుండి కేరళకు కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను చౌటుపల్లి మండలం రెడ్డిబాయి వద్ద పోలీసులు పట్టుకున్నారు. 19 ఏళ్ల మహమ్మద్ అన్సర్, అలాగే 42 ఏళ్ల హన్సేసర్ను అదుపులోకి తీసుకోగా మరో 5 పరారీలు ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 100 కిలోల గంజాయి, 10 కిలోల హాసిస్ ఆయిల్, 1 షిఫ్ట్ కార్, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 46 లక్షల వరకు ఉంటుందని డీసీపీ తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్కి తరలించారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని, గంజాయి మాదక ద్రవ్యాల క్షయ విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రజాప్రతినిధులతో సిపి మహేష్ భగవత్ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఖచ్చితమైన సమాచారంతో ఒక కారులో గాంజా ప్లస్ హాషిష్ ఆయిల్ డ్రగ్స్ వెళ్తున్నాయని చెప్పేసి ఒక సమాచారం రావడం జరిగింది. దాంతో మనము ఈ రెడ్డిబావి చౌటుపల్ పోలీస్ స్టేషన్ దగ్గర రెడ్డిబావి దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దీంతో ఇన్స్పెక్టర్ మోతిరామ్ అండ్ ఎస్ఐ అనిల్ అండ్ ఇంకా కానిస్టేబుల్స్ మన వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్ చెకింగ్తో పార్టిసిపేట్ చేసి ఆ కార్ను మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత దాంతో చెక్ చేస్తే మనకు డిక్కీలో ఈ గాంజా బ్యాగ్స్ దాదాపు దాన్ని మనం వెయిట్ చేసిన తర్వాత చూస్తే 100 కిలోస్ వరకు ఉంది. ఇదే కాకుండా ఒక క్యాన్లో హషీస్ ఆయిల్, అంటే ఇది గాంజా నుంచి దీన్ని ఒక లిక్విడ్గా ప్రిపేర్ చేస్తారు గాంజా లీవ్స్ నుంచి, అటుది 10 కిలోస్ ఆఫ్ హషీష్ ఆయిల్ కూడా మనకు క్యాన్లో దొరకలేదు. దీని వాల్యూ మొత్తం చూస్తే కదా మనం ఓపెన్ మార్కెట్లో దాదాపు 46 లాక్స్ 50,000 రూపీస్. దాంతోపాటు మనకు ఒక కారు, ఒక సెల్ ఫోన్స్ డిజైర్ కారు, 3 సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ దొరకడం జరిగింది. సో ఇది మనము డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళు కేరళ రాష్ట్రానికి కాసర్గోడ్ జిల్లాకు చెందినవారు. వీళ్ళు గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలోని లంబసింగి నుంచి ఈ గాంజా అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి ఈ కారును సేఫ్గా ఎక్కడన్నా పోలీసు చెక్కింగ్ ఉందా లేదా అనుకుంటే దీనికి ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్ళడం జరిగింది. సో అది కూడా మనకు ఒక పైలట్ వెహికల్, ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఇన్నోవా వెహికల్ కూడా మనము మనకు అది ట్రేస్ చేయాల్సింది, అది మంచి వాళ్ళ అబ్స్కాండింగ్ ఉంటుంది. సో ఈ ఇన్నోవా వెహికల్ చూసుకుంటూ అన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ పోలీసు సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ డ్రగ్స్, ఈ గాంజా ఉండే వెహికల్ వాళ్ళు ఫాలో అవుతుంది. 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫాలో అవుతుంది. సో దీంతో మనం ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఇద్దరు దీంతో మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక సులైమాన్ అని చెప్పేసి తను సులైమాన్ 19 ఇయర్స్, మా మహమ్మద్ అన్సార్ సన్ ఆఫ్ సులైమాన్ అని చెప్పేసి ఇతను కసర్గోడ్ డిస్ట్రిక్ట్ అతను. ఇతనితో పాటు కారు డ్రైవర్ హసనార్ అని చెప్పేసి ఇతను 42 ఇయర్స్, వీళ్ళిద్దరిని కూడా మనము కస్టడీ తీసుకున్నాం జరిగింది. దీనికన్నా ముందు మనకు వేరే కారులో, ఈ ఇన్నోవా కారులో ఫైజల్ అని చెప్పేసి కుంజత్తూర్ విలేజ్, ఇతను కూడా కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ. అతనితో పాటు ఇంకా కబీర్ కూడా కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ అండ్ షేక్ అబ్దుల్లా నౌషద్, అదే కాకుండా వీళ్ళిద్దరు కూడా కేరళకు సంబంధించిన వాళ్ళు అండ్ మూర్తి అని కూడా ఒక అతను బెంగళూరు కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు.